జనభేరి న్యూస్కి స్వాగతం. వరుసగా 5 సార్లు విజయం సాధించి మంత్రి పదవి చేపట్టాక మొదటిసారిగా సంతమాగులూరు మండల కేంద్రానికి విచ్చేసిన గొట్టిపాటి రవికుమార్కు మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అడ్డరోడ్డులోని స్వర్గీయ శ్రీ గొట్టిపాటి హనుమంతరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పుట్టవారిపాలెంలోని మంత్రి అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై నిరుద్యోగ యువత కోసం నాడు చెప్పిన ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేశారని, పెన్షన్ల పెంపు అమలు రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం రాజధాని నిర్మాణం అభివృద్ధి విషయంలో ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తారని, అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని, అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.